ఉప్పుతో ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇల్లు విడిచి వెళ్ళమన్నా వెళ్ళదు. రుణబాధలు పోవాలన్నా ఉప్పుతో కొన్ని ప్రత్యేకమైన చిట్కాలు పాటించాలి. ఉప్పుకి ఐశ్వర్యానికి సంబంధం ఉంది, ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుంచి పుట్టింది కాబట్టి ఉప్పు అంటే చాలా ఇష్టం. అయితే ఉప్పుతో కొన్ని చిట్కాలు పాటించడం వలన లక్ష్మీదేవి వెళ్ళిపోమన్నా వెళ్ళిపోదని శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. చాలామంది బాధపడే విషయం ఏమిటంటే, మేము ఎంత సంపాదించినా సంపద ఏమీ ఉండటం లేదని బాధపడుతూ ఉంటారు. ధనం నిలవాలంటే ఒక కుండలో ఉప్పు వేసి ఫస్ట్ తారీఖు వచ్చిన జీతాన్ని మీరు ఆ కుండలో పెట్టండి. కుండలో పెట్టి రాత్రి మాత్రం దాన్ని అలాగే ఉంచండి. తర్వాత ధనాన్ని తీసి ఖర్చు పెట్టడం లేదా దాచుకోవడం లాంటివి చేయండి. ఇలా చేయడం ద్వారా ఉప్పు డబ్బుకు ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తం లాగేస్తుంది. ఈర్ష అసూయ అరింపజేసే శక్తి ఉప్పుకి ఉంటుంది. మంగళవారం రాత్రిపూట ఉప్పును తీసుకొని ఒక ఎరుపు రంగు వస్త్రంలో ఉప్పును మూటగట్టి మూటను ఇంటి ముందు రాత్రిపూట తగిలించాలి. మరుసటి రోజు బుధవారం ఏదైనా చెట్టు మొదట్లో ఈ ఉప్పును తీసుకువెళ్ళి అక్కడ పడవేయాలి. ఇలా చేసినట్లయితే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే మంగళవారం ఒక గాజు సీసాను తీసుకొని దాంట్లో సముద్ర ఉప్పును వేసి నీళ్లు పోయాలి. ఇలా చేసిన దాన్ని ఇంట్లో ఒక మూల పెట్టాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే శుక్రవారం ఒక గిన్నెలో ఉప్పును తీసుకొని దాంట్లో 7 లవంగాలు వేయాలి. ఇలా చేసిన దాన్ని ఇంట్లో ఒక మూలన పెడితే ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. లక్ష్మీ కటాక్షం కోసం సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి ఇంటి వెనక వైపు ఉన్న తలుపును తీయాలి. వెనక వైపు ఉన్న తలుపులు తీసిన తర్వాతే ఇంటి సింహద్వారం ద్వారా తలుపులు తీయాలి. మంగళ శుక్రవారాల్లో పంచముఖ దీపాలను వెలిగించాలి. ఇంటికి వచ్చే ముత్తైదులకు పసుపు కొమ్ములు, కుంకుమ, త్రాగేందుకు నీరు తప్పనిసరిగా ఇవ్వాలి. పసుపు కొమ్ములను ముత్తైదులకు ఇచ్చడం వల్ల పూర్వజన్మ చేసిన పాపాలు హరించిపోతాయి. అట్లాగే కుటుంబంలో సుఖ సంతోషాలు వెరివిలుస్తాయి. అలాగే పౌర్ణమి రోజున సాయంత్రం స్నానం చేసి సత్యనారాయణ స్వామికి తులసితో అర్చించాలి. పాలతో చేసిన పాయసం, కలకండ, పండ్లతో నైవేద్యం సమర్పించాలి. పూజ అయిన తర్వాత మాత్రమే భోజనం చేయాలి. అసత్యాలు పలికే వారి వద్ద, ఇతరులను మనసులు గాయపరిచే వారి దగ్గర లక్ష్మీదేవి నివాసం ఉండదు. వెంట్రుకలు తిరుగాడితే లక్ష్మీదేవి కటాక్షం ఉండదు. అందుకే మనం ఇంటికి శుభ్రం చేసుకోవాలి. బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు కాలు కడుక్కొని మాత్రమే ఇంట్లోకి రావాలి. ఇలా చేసినప్పుడు మాత్రమే లక్ష్మీదేవిని ఇంట్లో నివాసం ఉంటుంది. అందుకే మనం బయట నుంచి రావడంతో కాలు కడుక్కున్న తర్వాత ఇతర పనులను చేసుకోవాలి. శుక్రవారం రోజున ఉప్పును ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఇంటికి తెచ్చుకున్నట్లని చెబుతూ ఉంటారు. ఇంట్లో ఎప్పుడు కూడా పసుపు ఉప్పు అయిపోయిందని ఎప్పుడు వినపడకూడదు. పసుపు ఉప్పు అయిపోకముందే ఇంటికి తెచ్చుకుని పెట్టుకోవాలి. శుక్రవారం రోజున ఉప్పు తెచ్చి పెట్టుకుంటే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని చెబుతూ ఉన్నారు. ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఉప్పును చిన్న చిన్న పొట్టాలుగా కట్టి ఆ మహిళ ఎవరితో మాట్లాడకుండా ఉప్పును తీసి పారవేయాలి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లో టెస్ట్ వేసి కూర్చుంటుంది. ఇంట్లో చీపురు ఎప్పుడూ కూడా దక్షిణ వైపు దిక్కును మాత్రమే పెట్టాలి. నిద్రపోయేటప్పుడు కొంతమంది తల దగ్గర నీటిని పెట్టుకుంటారు. నిద్ర లేవగానే తాగుదామని చేస్తూ ఉంటారు. పైకి లేచి మాత్రమే ఈ నీటిని తాగాలి. ఇలా చేసినప్పుడు మాత్రమే లక్ష్మీదేవి ఇంట్లో తెష్టి వేసి కూర్చుంటుంది. నీటిలో కొద్దిగా సాల్ట్ను కలిపి దీన్ని ఇంటిని మొత్తం శుభ్రం చేయడం ద్వారా మురికి మొత్తం పోతుంది. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లో తెష్టి వేసి కూర్చుంటుంది. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మా వీడియోని పూర్తిగా చూడండి.